నమస్తే డిఎన్ 5 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పిడిఎఫ్ అభ్యర్థుల గెలుపు కోరుతూ ఎమ్మెల్సీ లక్ష్మణరావు విస్తృత ప్రచారం. చీరాలలో ఇంజనీరింగ్ కాలేజీల అధ్యాపకులతో ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు ముఖాముఖి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పిడిఎఫ్ అభ్యర్థులను గెలిపించాలని కోరిన ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు. एनसीसी विद्यार्थुलु समाजानिकि स्फूर्ति निवालन्न चीराल इंजनीरिंग कॉलेजी प्रिंसिपल डॉक्टर पी रविकुमार. दलितुलपै पेरुगुतुन्न दाडुलु अरिकट्टालनि कोरुतू चीराल तहसीलदार कार्यालयं वद्द निरसन. आटोनु ढीकोट्टिन आरटीसी बस्सु त्रुटिलो तप्पिन प्रमादम्. ప్రజా ఉద్యమాల్లో పనిచేస్తున్న పిడిఎఫ్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి మీగడ వెంకటేశ్వర రెడ్డి ఉపాధ్యాయ అభ్యర్థి పి బాబురెడ్డిని గెలిపించాలని కోరుతూ గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు చీరాల నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. చీరాల పట్టణంలోని వివిధ ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలతో పాటు చీరాల ఇంజనీరింగ్ కళాశాల, సెయింట్ ఆన్స్ ఎటానమస్ ఇంజనీరింగ్ కళాశాల అధ్యాపక అధ్యాపకేతర సిబ్బందిని ఆయన కలిశారు. ఆయా విద్యా సంస్థలో సిబ్బందితో జరిగిన సమావేశాల్లో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు జే వినయ్, బి భిక్షాలు, ఎస్కే జనీభాష, జేవీవి నాయకులు కుర్రా రామారావు, కె వీరాంజనేయులు, ఎస్కే సుభాని, భాస్కరరావు, సిఏటియు నాయకులు ఎన్ బాబురావు, టి కృష్ణమోహన్, కేవీపీఎస్ నాయకులు ఎల్ జయరాజు, ఎస్ఎఫ్ఐ నాయకులు మనోజ్, ఆర్య, కిరణ్, ప్రజా సంఘాలు నాయకులు గాదే హరిహరరావు, సిపిఐ కార్యదర్శి ఎం వెంకట్రావు, సీలం రవికుమార్, డి కోటేశ్వరరావు పాల్గొన్నారు. మార్చి 13న జరిగే ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పిడిఎఫ్ అభ్యర్థులను గెలిపించాలని చీరాల ఇంజనీరింగ్ కాలేజీ, సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ కాలేజీ అధ్యాపకులను గుంటూరు ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు కోరారు. ఆయా కాలేజీల సిబ్బందితో ఆయన మాట్లాడారు. ప్రశ్నించే గొంతుకులకు మద్దతు ఇవ్వాలని కోరారు. ప్రస్తుతం రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందన్నారు. చదువుకున్న విద్యార్థులు ఉద్యోగాలు లేక ఇతర రాష్ట్రాలకు వలసపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులు మారాలంటే ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసేవారు చట్టసభలో ఉండాలన్నారు. పిడిఎఫ్ అభ్యర్థులకు మద్దతు ఇచ్చి మొదటి ప్రాధాన్యత అంకెను వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో చీరాల ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి రవికుమార్ ఆచార్యులు, సహాయ ఆచార్యులు పాల్గొన్నారు. అది పెద్ద లెక్క కాదు, ప్రయారిటీలో పెట్టి కనీసం అది ఎవరు పెద్ద ప్రయారిటీలో పెట్టలే. ఇప్పుడు మొదటి స్వరంగం అయిపోతుంది సార్, చీరాల ఎన్జీఓ భవన్లో ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో పిడిఎఫ్ అభ్యర్థుల గెలుపును కోరుతూ ఏర్పాటు చేసిన సమావేశంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మాట్లాడారు. మార్చి 13న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పిడిఎఫ్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, నిరుద్యోగ, కార్మిక సమస్యల నిమిత్తం పిడిఎఫ్ ఎమ్మెల్సీలు గతంలో అనేక మార్లు ప్రభుత్వాలతో పోరాడిన పరిస్థితులు ఉన్నాయని గుర్తు చేశారు. 4 ఏళ్ల వైసీపీ పాలనలో అభివృద్ధి ఆనవాళ్లు ఎక్కడా కనిపించలేదన్నారు. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఒక్క డిఎస్సీ కూడా ఇవ్వలేదన్నారు. ఉపాధ్యాయుల విషయానికి వస్తే పీఆర్సీ సక్రమంగా అమలు చేయలేదన్నారు. నిరుద్యోగులు, కార్మికులు నేడు రాష్ట్రంలో ఆకలి బాధలతో అల్లాడుతున్నారన్నారు. విద్యావంతులు ఈ విషయాన్ని గుర్తించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బండి భిక్షాల బాబు, కుర్రా రామారావు, వినయ్ రామారావు, సుభాని, భాస్కర్రావు, ఎన్ బాబురావు, హరిహరరావు, ఎం వెంకట్రావు, రవి పాల్గొన్నారు. మార్చి 13వ తేదీన ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు ఈ 3 జిల్లాలకు సంబంధించి టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక కూడా జరగబోతా ఉంది. ఈ ఎన్నికల్లో పీడిఎఫ్ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ తరఫున టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పి బాబురెడ్డి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా శ్రీ ఎం వెంకటేశ్వర రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇరువురు కూడా ఉద్యమాలతో సంబంధం ఉన్నటువంటి నాయకులు. ముఖ్యంగా బాబురెడ్డి, వెంకటేశ్వర రెడ్డి యూటీఎఫ్ నాయకులుగా, స్టేట్ జనరల్ సెక్రటరీగా అనేక ఉద్యమాలు నిర్వహించడం జరిగింది. అందువల్ల ఈ ప్రాంత వాటర్లు అందరూ కూడా గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ వాటర్లు వీరిరువురికి తమ తొలి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని చెప్పేసి పీడిఎఫ్ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ తరఫున మేము హృదయపూర్వకంగా కోరుతున్నాం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి 4 ఏళ్ళే, ఈ 4 ఏళ్లలో కూడా ఆయన జాబ్ క్యాలెండర్ని అమలు చేయలేదు. వాళ్ళ నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. ఒక డిఎస్సీ కూడా ఇవాళకి ఇవ్వనటువంటి పరిస్థితి, అలాగే విద్యారంగంలో కూడా అస్తవ్యస్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలలో ఉన్న 3, 4, 5 తరగతుల్ని
హై స్కూళ్ళకి తరలించడం వలన ప్రాథమిక పాఠశాలలన్నీ బలహీన పడుతున్నటువంటి పరిస్థితి. వాస్తవంగా ఈ సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల సంఖ్య గణనీయంగా తగ్గిపోయి అందువల్ల ఇలాంటి అంశాల మీద కూడా మేము ప్రభుత్వాన్ని నిలదీస్తాము. అలాగే ఉద్యోగుల యొక్క బాధలు చెప్పడానికి వీల్లేదు. వాస్తవంగా ఉద్యోగులకు సంబంధించి పిఆర్సీ సక్రమంగా అమలు జరగలేదు. డిఏలు 6 డిఏలు బకాయిలు, అట్లాగే పిఎఫ్ ఏపీజీఎల్ బకాయిలు దాదాపు 2000 కోట్లకు పైగా ఆ బకాయిలు ఉన్నాయి. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తారు. ఇవాళ అనేక రాష్ట్రాల్లో సిపిఎస్ రద్దు చేస్తుంటే ఈయన మాత్రం సిపిఎస్ రద్దు చేయను జిపిఎస్ విధానంలో అమలు చేస్తానంటారు. మేము అంటున్నాం సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తాం. కాబట్టి ఇలాంటి అంశాలు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మికులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, అట్లాగే కాంట్రాక్ట్ ఉద్యోగులు, ఇలాంటి వాళ్ళకి సంబంధించిన ఏ ఇష్యూస్ అయినా పీడిఎఫ్ గత 15 ఏళ్ళుగా ఎవరు అధికారంలో ఉన్నా పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తామని, ఆ క్రమంలో ఈరోజు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో పీడిఎఫ్ అభ్యర్థులు 2 కనుక గెలుపొందినట్లయితే పీడిఎఫ్ స్ట్రెంగ్త్న్ అయ్యి పటిష్టమై ఎవరు అధికారంలో ఉన్నా వీళ్ళ డిమాండ్ ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ వీళ్ళు 2 కూడా తొలి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని చెప్పేసి. ఎన్సీసీ విద్యార్థులు క్రమశిక్షణ, అంకిత భావం, దేశభక్తి, నాయకత్వ లక్షణాలతో సంపూర్ణ వ్యక్తిత్వాన్ని సంతరించుకొని సమాజానికి స్ఫూర్తిగా నిలవాలని చీరాల ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి రవికుమార్ పేర్కొన్నారు. చీరాల ఇంజనీరింగ్ కళాశాలలో ఎన్సీసీ వేడుకలు నిర్వహించారు. వేడుకలను ఆయన ప్రారంభించారు. ఎన్సీసీ విద్యార్థులు చదువులోనూ రాణించాలని కోరారు. ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ సుభాషిణి మాట్లాడుతూ విద్యార్థులపై తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని వాటిని నిలబెట్టాలన్నారు. వేళ్లూనుకుపోయిన అవినీతిపై పోరాడాలన్నారు. తోటి వారితో సానుకూల దృక్పథంతో వ్యవహరించాలన్నారు. చేసే పనిని వాయిదా వేయకుండా ఎప్పటికప్పుడు పూర్తి చేస్తే విజయాన్ని సులువుగా దక్కించుకోవచ్చన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నీటి కొరత వేధిస్తోందన్నారు. నీటిని పొదుపుగా వాడాలన్నారు. నీటి వనరులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. వీటిపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. సుబేదార్ సంతోష్ కుమార్, హవల్దార్ గాలయ్య మాట్లాడుతూ ఇంజనీరింగ్ కళాశాలలో ఎన్సీసీ ఉండడం అరుదైన విషయమన్నారు. అటువంటిది చీరాల ఇంజనీరింగ్ కళాశాలలో ఇంత పెద్ద ఎత్తున విద్యార్థులు ఎన్సీసీలో చేరడం అభినందనీయమన్నారు. అనంతరం వివిధ పోటీల్లో ప్రతిభ చూపిన ఎన్సీసీ విద్యార్థులకు ధృవీకరణ పత్రాలు, పతాకాలు బహూకరించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో హెచ్ఓడీలు డాక్టర్ బషీరా, డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ సౌజన్య, డాక్టర్ శ్రీనివాసరావు, ప్రకాష్ రాజ్, ఏవో ఫణికుమార్, ప్లేస్మెంట్ ఆఫీసర్ బాజీ షాహిద్, ఎన్సీసీ ఆఫీసర్ హరీష్, ఎన్సీసీ విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు. What I can do, okay, more okay, from this, okay, at this, okay, present stage, how they have to take them to the next level in the future. So what is the uses of, okay, how okay, they, it will be, okay, they will come, they have to have something, opportunity of, okay, so being these NCC cadets here in these 2 years or 3 years. That's what okay, we used to think. That's what okay, I used to discuss with your, that NCC officer and the heads of Tirupati, Tirupati Rao, Venu, and Anil, and Nagarani. Nagarani is a trekking girl, oh, the trekking cadet, Nagarani. So one and only this trekking cadet from this area of the district of the Prakasam Jilla. Great man, great. Yeah, please. దళితులపై పెరుగుతున్న దాడులను అరికట్టాలని దళిత బహుజన పార్టీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం మీదుట నిరసన ప్రదర్శన చేశారు. అనంతరం డీటీ సురేష్ బాబుకు వినతి పత్రం అందజేశారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలపై దాడులు పెరుగుతూనే ఉన్నాయన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఒక దళిత యువకుడిని కాళ్ళు చేతులు కట్టేసి బావిలో పడవేసిన ఘటన ఆందోళన కలిగిస్తుందన్నారు. పిఠాపురంలో మరొక దళిత యువకుడిని అగ్రవర్ణాల వారు కులం పేరుతో దూషిస్తూ దాడి చేసి హతమార్చిన ఘటనను గుర్తు చేశారు. దళితులకు అండగా ఉంటామని చెప్తున్న ప్రభుత్వం దళితులపై దాడులను అరికట్టడంలో పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ జిలానీ, ఏఐఎస్ఎఫ్ నాయకులు విజయ్, జానీ, అంకమ్మరావు, దుర్గారావు పాల్గొన్నారు. మన భారతదేశం స్వాతంత్ర 76 సంవత్సరాలు అవుతున్నాయి. కొనొచ్చండి, ఎక్కడ పోవట్లేదు సార్. ఈరోజు చూడండి, ఎక్కడ చూసినా భారతదేశంలో దళిత సోదరుల మీద దాడులు చేస్తున్నారు, రచ్చ దాడులు చేస్తున్నారు, కేసులు పెట్టడం దారుణం అండి. ఒకసారి నార్త్ చూడండి, ఉత్తరప్రదేశ్ కానీ, గుజరాత్ కానీ, రాజస్థాన్ కానీ, మధ్యప్రదేశ్ కానీ, ఏ రాష్ట్రంలో చూసినా దళిత సోదరుల మీద, బీసీల మీద, ముస్లిం మైనార్టీ మీద దాడులు చేస్తున్నారు. ఈ అలాగే మన ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ కూడా పాకింది. ఈరోజు చూడండి, పిఠాపురంలో పేద కుటుంబం వడ్డీలు తెచ్చి అధిక వడ్డీలు కట్టి కట్టితే వాళ్ళకి
వడ్డీలు ఇంకా కట్టాలని దూషించి మాల లాభడతాను దూషించి అలాంటి దొండగులు ఏం చేయాలి దరకాలి ఇలాంటి భారతదేశంలో భారతదేశం ఒకటి కాదు సార్ ఇది భారతదేశ సర్వమత సమ్మేళనం భారతదేశం అనేది 130 కోట్ల మంది జనాభా అంతా సోదర సోదరులమే ఆనాడు గీతలో శిక్షణ పట్టడం సర్వే జనాధిపతి అన్నాడు అంటే ఇంకా ఒకటే అంతేగాని కుల విషయం ఏంటి ఎక్కడ చూసినా మనం దళితులు మీద దాడులు చేస్తున్నారు కొడుతున్నారు అత్యాచారాలు చేస్తున్న కేసులు పడుతుంది దాదాపు సోదరులు ఒకసారి చూడండి నిన్న మన అనకాపల్లి శ్రీశ్వరంలో ఒక దళితుడిని కాళ్ళు చేతులు కట్టి బయలు పడేశారు ఎంత దారుణం ఉండే అతను చనిపోయాడు ఇప్పుడు ఆ కుటుంబం పరిస్థితి ఏమిటి ఆ కుటుంబం ఎలా జరగాలి ఇప్పుడు ఈ పిల్లలు పాప తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్నారు ఆ పిల్లలు అనాథలయ్యారు సోదరులారా ఆ కుటుంబాన్ని న్యాయం చేయాలి ఆ పిల్లల్ని న్యాయం చేయాలి వరకు దళిత భజన పార్టీ పోరాడుతూనే ఉంటుంది సోదరులారా ఈ కుల వృక్ష నశించే వరకు దళిత భజన పార్టీ పోరాడుతూనే ఉంటుంది చూడండి సోదరులారా ఒకసారి ఆలోచించండి భారతదేశంలో ఏదైనా బ్లడ్ కావాలంటే ఏ గ్రూప్ బి గ్రూప్ అంటున్నారు అలాంటప్పుడు లేని కులం ఇప్పుడు వచ్చిందా ఎక్కడండి ఈ కులం ఎక్కడుంది సార్ కులం కులం ఈ కుల వృక్షం నశించాలి నశించే వరకు దళిత భజన పోరాడు పోరాడుతుంది సోదరులారా ఈ రోజులో ఎక్కడ చూసినా భారతదేశంలో దళిత సోదరుల మీద బీసీల మీద ముస్లిం మైనార్టీ మీద దాడులు చేస్తున్నాయి ఇది చాలా దారుణం దీనిపై రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి ఇలా దాంట్లో వెంటనే ఖండించాలి ఇలా ఖండించినప్పుడే దళిత సోదరులకు రక్షణ లేకపోతే దళిత సోదరులకు రక్షణ ఉండదులారా ఇక్కడైనా గ్రహించండి మనం రాబోయే ఎలక్షన్లో ఇక రాబోయే మన ప్రతి ఇంటి మీద ఎగరాలి దళిత భజన జెండా ఎగిరినప్పుడే మన భారతదేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రక్షణ సోదరులారా నాకు రక్షణ ఉండదు మన మీద దాడులు అత్యాచారాలు కేసులు ఎన్ని చెబడతా ఉంటాయి సోదరులారా ఇకనైనా గ్రహించి ఓటు అనేది మనకి వంచలేదు లాంటిది ఓటు మాపసం పేద బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం అని చెప్తూ పేదలకి సంక్షేమ పథకాలు సంశిష్టిగా మేము అమలు చేస్తున్నాం అని చెప్తున్న క్రమంలో పిఠాపురంలో అమాన్యమైన ఘటన జరిగింది ఈ రోజున అక్కడ ఒక దళిత కుటుంబానికి చెందిన వారు అగ్రవర్ణాల దగ్గర వడ్డీకి డబ్బులు తీసుకొని అది కట్టలేక ఆత్మహత్య చేసుకునే దుస్థితి వచ్చింది వాళ్ళ ఆగడాలు కట్టుకోలేక ఆత్మహత్య చేసుకునే దుస్థితికి ఈ రాష్ట్రం అనేది దిగజారిపోయింది ఈ రాష్ట్రం ఇదే విధంగా ముందుకు సాగితే ఈ ప్రభుత్వానికి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు సెలవు ప్రకటిస్తారని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ లీడింగ్ గవర్నమెంట్కి హెచ్చరిక తెలియజేశారు. చీరాల పట్టణం పేరాల జెండా చెట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు ఆటోను ఢీకొట్టిన సంఘటన అక్కడి ప్రజల అందరినీ ఆందోళనకు గురిచేసింది. చీరాల ఆర్టీసీ డిపో నుండి విజయవాడకు బయలుదేరిన బస్సు పేరాల జెండా చెట్టు దాటి మలుపు వద్దకు చేరుకోగానే రోడ్డుపై వాటర్ క్యాన్లతో నిలిపి ఉన్న ఆటోను ఢీకొంది. దీంతో ఒక్కసారిగా ఆటో రోడ్డు పక్కన ఉన్న ఇంటిలోకి వేగంగా దూసుకెళ్లింది. పెద్ద శబ్దం ఏర్పడి ఆటోలో ఉన్న మంచినీళ్లు క్యాన్లు కింద పడడంతో ఒక్కసారిగా ప్రజలందరూ ఏమైందోనని హడలెత్తిపోయారు. అయితే డ్రైవర్ ఆటోలో లేకపోవడం, ఇంటిలో మనుషులు ఎవరూ లేకపోవడంతో ఎవరికీ ఏ ప్రమాదం కాలేదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పీడీఎఫ్ అభ్యర్థుల గెలుపు కోరుతూ ఎమ్మెల్సీ లక్ష్మణరావు విస్తృత ప్రచారం. చీరాలలో ఇంజనీరింగ్ కాలేజీల అధ్యాపకులతో ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు ముఖాముఖి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థులను గెలిపించాలని కోరిన ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు. ఎన్సీసీ విద్యార్థులు సమాజానికి స్ఫూర్తినివ్వాలన్న చీరాల ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ పి రవికుమార్. దళితులపై పెరుగుతున్న దాడులు అరికట్టాలని కోరుతూ చీరాల తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన. ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు త్రుటిలో తప్పిన ప్రమాదం. ఇవి బుల్టెన్లోని విశేషాలు. మరో బుల్టెన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.